ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మోటివేటర్. ఇవాళ నేను టోనీ రాబిన్స్, లేస్ బ్రౌన్ అండ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మోటివేషనల్ స్పీకర్స్ని చూశాను. చాలా మోటివేట్ అవుతాం వాళ్ళని చూసి. బట్ ఫస్ట్ టైం ఆ సభలో కళ్యాణ్ బాబు మాట్లాడిన మాట చూసి, ఆ స్పీచ్ మీకు ఎవరికైనా దొరికితే మాత్రం డోంట్ మిస్ దట్. వన్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ స్పీచెస్. ఒక మనిషి ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది చాలా గొప్పగా మాట్లాడాడు. ఎటువంటి విశేషణాలు చేర్చలాం. ఈ రియల్ యోగి చదివిన తర్వాత అఫ్కోర్స్ నాకేం కొత్తగా అనిపించింది, ఎందుకంటే నేను అనుకున్నదే ఇంచుమించు. నేను ఏదైతే కళ్యాణ్ బాబు గురించి అనుకుంటానో ఇంచుమించు అదే రాశాడు. ఇంకొన్ని ఎక్స్ట్రా విషయాలు మాత్రం నాకు తెలుసు. ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్. ఎలా మాట్లాడతాడు అంటే తన వే ఆఫ్ టాకింగ్ గురించి కొంచెం చెప్పాలి కదా. నాతోటి షేర్ చేసుకున్నది ఎవరికి తెలియదు కాబట్టి అది మీతో షేర్ చేసుకోవాలి. తను ద మోస్ట్ కంఫర్టబుల్ అండ్ చాలా లగ్జరీగా బతికేటువంటి ఒక క్రేజీ హీరో. అంటే ఇవాళ మీకు లాస్ట్ ఇయర్ అఫ్కోర్స్ ఇయర్ ఎండ్ అయిపోతుంది, హైలీ ఎర్న్డ్ ఎక్కువ సంపాదించిన హీరో అతనే రెమ్యునరేషన్ వైజ్. కాకపోతే కళ్యాణ్ బాబుతో తర్వాత హయ్యెస్ట్ సంపాదించిన వ్యక్తి దగ్గర కొన్ని వందల కోట్లు ఉంటుంది, ఇతని దగ్గర ప్రస్తుతానికి పైసా లేదు. దట్ ఈస్ వాట్ కళ్యాణ్ బాబు ఇస్. ఇచ్చేస్తాడు, ఇతని దగ్గర డబ్బు ఉంచుకోబుద్ది కాదు. నాకు అర్థం కాదు ఏంటి ఇతని మెంటాలిటీ. సెక్యూరిటీ ఆలోచించడు, అంటే మనకి భవిష్యత్తులో ఇలా ఉండాలి జీవితం, మనం ఇలా ఇలాగా ముందే జాగ్రత్త పడాలి, ఇలాంటి ఆలోచన ఏమి లేవు కళ్యాణ్ బాబు. అంటే అసలు ఫస్ట్ తను అంటే ఇక్కడ ఇది పొలిటికల్ ఇది కాదు కాబట్టి, మీటింగ్ కాదు కాబట్టి, బట్ ఎందుకు తను రాజకీయాల్లోకి వచ్చాడు అనేది ఒక నేపథ్యం చెప్తాను మీకు. వాడు చిన్నప్పటి నుంచి ఒక ఒంటరిగా ఉండేటువంటి వ్యక్తిత్వం అండ్ పెద్దగా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. రకరకాల బొమ్మలు తెచ్చుకొని ఆ బొమ్మలతో ఒక ఇమాజినరీ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుని ఆడుకుంటుండేవాడు. నేను బాగా ఏడిపించేవాడు అది వేరే సంగతి అనుకోండి. కానీ అతను డిగ్రీ అయిన తర్వాత, ఐ మీన్ తను డిగ్రీ చదవలేదు అఫ్కోర్స్, టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత తనేంటో మాకు అప్పుడు అర్థం అవటం మొదలెట్టింది. తను ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాడో అప్పుడు కళ్యాణ్ బాబు ఏంటి అంటే మాకు అన్ని విషయాలను వాటితోటి అంటే ఎట్లాంటిదంటే ఏంటి ఇతను ఎట్లా ఆలోచిస్తున్నాడు అంటే అందరూ ఆలోచించే విధానానికి ఇతను ఆలోచించే విధానికి ఇంత వ్యాస్ట్ తేడా ఉందంటే. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు అప్పుడు నమ్ముతారు నమ్మరు ఒక్క సినిమా కూడా రాలేదు, ఎంత ఈజీ కాదు. చిరంజీవి గారు తమ్ముడైనంత మాత్రాన ఇవ్వాలని రూల్ లేదు అప్పటికి. సో అట్లాగేదో అయ్యాడు. అయితే ఎలా ప్లాన్ చేసుకున్నావు కళ్యాణ్ బాబు అని అడిగారు. ఏదోనే సంవత్సరానికి ఒకటో రెండో మ్యాక్స్ ఏంట్రా అందరూ. అప్పటికి చిరంజీవి గారు కూడా సంవత్సరానికి 5-6 పిక్చర్లు చేస్తారు మాట, ఇది కరెక్ట్గా లేదు. లేదన్నయ్య, క్వాలిటీ లేని సినిమాలు ఒక 100 చేసే బదులు 200-300 క్వాలిటీ ఉన్నాయి, ఒక 20 చాలు ఉన్నాడు. మేమందరం కొంచెం చిరాకు కూడా పడ్డాం, ఏంటి ఇది ఆలోచించే విధానమే కరెక్ట్గా లేదని. సరే ఈ హీరో అవ్వలేదు కదా, అయిన తర్వాత కదా ఏ మాటలు మాట్లాడి ప్రాక్టికల్గా వచ్చినప్పటికి వేరే ఆలోచన వెళ్ళిపోతాను. కానీ నిజంగా హీరో అయిన తర్వాత తను ఆ రోజు మొత్తం ఏం చెప్పాడు, ఈ రోజుకి అదే పాటిస్తున్నాడు. అన్ని సినిమాలు చేయడు కళ్యాణ్ బాబు, అన్ని సినిమాలు ఒప్పుకోడు. అది తన కెరీర్ ప్రారంభం. సరే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారా అని అసలు మామూలుగా ఉంటుంది కదా డిస్కషను. తను ఎక్కడో ఒక మనిషిగా పుట్టిన తర్వాత పుట్టాం పెరిగాం, ఏదో కొంత డబ్బు సంపాదించుకున్నాం, పేరు సంపాదించుకున్నాం, వన్ ఫైన్ డే చచ్చిపోతాం, ఇది కాదు కదా జీవితం అని మాకు రుద్రవేణిలో శాస్త్రి గారు రాశారు ఒక పాట. అంటే పక్కవాడి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా ఏ హాయి రాదో ఇని వైపుని. ఆ పాట రాసినప్పుడు దాంట్లో సూర్యమని క్యారెక్టర్ అన్నయ్య గారు చేశారు. ఏం చెప్పాలంటే ఆ సూర్యం క్యారెక్టరు రియల్ లైఫ్లో పవన్ కళ్యాణ్. అంటే ఎదుటివాడి పెయిన్ ఉండగా తను ఎలా ఎంజాయ్ చేస్తాడు, ఎలా ఉంటాడు, ఉండలేం కదా అనేది ఒక పెయిన్. మరి అతను నాకేమంత అంటే
ఎవరైనా చూస్తే జాలేస్తాను బాధపడితేనే అది హెల్ప్ చేస్తుంది. అప్పుడు అంత పెయిన్ నేను ఫీల్ అవ్వను. అఫ్కోర్స్ చాలామంది ఫీల్ అవ్వరు, చాలా తక్కువ మంది అలా ఫీల్ అవుతారు. అది కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టినప్పుడు కళ్యాణ్ బాబు ఆ రోజే చెప్పాడు అన్నమాట. అప్పటికి ఇంకా చిరంజీవి గారు కూడా రాజకీయాలు అలా, నేను సంపాదించే సంపద నాకు తృప్తిని ఇవ్వట్లేదు, నాకున్న కోట్లు అన్నీ నేను తిని తర్వాత నా జీవితంలో ఎండ్ చేయలేను, నాకు ఏ సాటిస్ఫాక్షన్ లేదు జీవితం. ఒక మనిషికి లేకపోతే ఒక మన ఇంతమంది ప్రపంచం ఇంత సఫర్ అవుతుంటే ఒక్కడే కూర్చొని సుఖంగా బతకలేను, ఇలాంటి ఆలోచనతో ఉన్నాడు. అప్పుడు చెప్పిన మాట మొన్న వీడియో దొరికింది. అంటే ఇప్పుడు ఏదో మనం అందరూ మర్చిపోవచ్చు కానీ గూగుల్ మర్చిపోదని ఎవడో అన్నాడు. అలా కళ్యాణ్ బాబు మాట్లాడినప్పుడు మొన్న తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు కళ్యాణ్ బాబు రాజకీయాల్లో లేడు, అన్నయ్య గారు కూడా రాజకీయాలు లేరు. అప్పుడు ఏం చెప్పాడు, ఇప్పుడు అదే చెప్తున్నాడు కళ్యాణ్ బాబు. అంటే హీఈస్ ఎ టైమ్ టెస్టెడ్ హ్యూమన్ బీయింగ్. అంటే అంత ఈజీగా మనిషి వ్యక్తిత్వం మారదు. అప్పుడు ఎప్పుడు ఎట్లా ఉన్నాడు, ఈ రోజుకి అలా ఉన్నాడు, నాకు తెలిసి ఇంకొక 30 ఏళ్ల తర్వాత 40 ఏళ్ల తర్వాత అలాగే ఉంటాడు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. చాలా అంటే తనది ఇస్ నాట్ ఏ ఏమంటారు ఒక పూల పాన్పుగా తన జీవితం. చాలా విషయాల్లో తను బోల్డ్, అంత సఫర్ అయిన వ్యక్తి అయినా ఇవాళ రాజకీయాల్లోకి వచ్చి, అంటే రాజకీయాల్లోకి రావటానికి చాలా సింపుల్గా ఒక బీజేపీనో ఒక తెలుగుదేశం పార్టీనో ఎనీ అదర్ పార్టీ కాంగ్రెస్ చేరిపోతే కళ్యాణ్ బాబుకి ఉన్న స్టేచర్కి ఒక సెంట్రల్ మినిస్టర్ లాగా ఈజీగా ఆ ల్యాడర్ ఎక్కి ఈ పాటికి అయిపోగలరు. కానీ అది కాదు, అసలు రాజకీయాల్లోకి వచ్చి పదవులు ఆశించడం గురించి కాదు, రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేస్తున్న లంచగొండుతనంతో కామన్ మ్యాన్ని ఇబ్బంది పెడుతున్న, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న లంచగొండులు దుర్మార్గులైనటువంటి రాజకీయ నేతల మీద, రాజకీయ నాయకుల మీద యుద్ధం చేయడానికే జనసేన పార్టీ పెట్టాడు. అయితే వెళ్ళే ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇండిపెండెంట్గా ఎంతైనా చేయగలడు. ఎంతవరకు చేయగలడు అంటే తనకున్న ఒక 100 కోట్లు 150 కోట్లు తను సంపాదించి మొత్తం ఇచ్చేయగలడు. నేను ఇవాళ మీకు చెప్తున్నాను కళ్యాణ్ బాబు పైసా కూడా లేకుండా మొత్తం ఇంటితో సహా మనుషులందరికీ రాసి ఇచ్చేసి కట్టుగొడ్డులతో రోడ్డు మీద నిలబడమని నిలబడిపోయేటువంటి వ్యక్తిత్వం ఉంది. యూ డోంట్ కేర్ రేపు ఎలా బతుకుతావు, రేపు ఎలా చేయాలి, మర్చిపో అసలు ఆలోచన ఉండదు తనకి. ఇవన్నీ స్పిరిచువల్ యాంగిల్లో ఒక యోగికి ఉండాల్సిన లక్షణాలని, అది మంచి అది యోగికి ఉండే లక్షణమా లేకపోతే ఒక మానవుడికి ఉండే లక్షణమా నాకు అనవసరం. బట్ ఒక మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉంటే ఎక్కువ మంది నచ్చుద్దు అంటే నాకైతే కళ్యాణ్ బాబు చాలా నచ్చుతాడు. ఇలా ఉండాలి కదా నేను కూడా, కానీ ఉండలేకపోతున్నానంటే కొన్ని 100 సార్లు 1000 సార్లు అనుకుని ఉంటాను. అప్పుడప్పుడు చిన్న సెక్యూరిటీ మోడ్లో సర్లే వాడు ఒకటన్నాడు మన ఎందుకు అని తప్పు తిరుగుతుంటుంటాను. అలాంటి వ్యక్తి ఈరోజు రేపుకి ఎలాగా, రేపు నెక్స్ట్ పాప పిల్లలు పెళ్లి చేయాలో లేకపోతే వాళ్ళు చదివించాలో ఆలోచన లేదు. ఎంత లేనివాడైతే ఎంత ఆలోచన లేదంటే జనసేన పార్టీ పెట్టిన కొత్తల్లో, అంటే ఎందుకు చెప్తాను చెప్పాను, తనకున్న అమౌంట్ అంతా పిల్లల పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ మొత్తం బర్న్ చేసి జనసేన పార్టీ స్థాపించాడు. ఫర్ ఇన్ఫర్మేషన్ ఇవాళ అందరికన్నా, అంటే ఇది ప్రజలందరూ ఒప్పుకునే మాటే, ఈజ్ ద క్రేజియస్ట్ హీరో, టాప్ మోస్ట్ హీరో ఇన్ తెలుగు ఇండస్ట్రీ. కానీ ఫైనాన్షియల్గా చూస్తే ఈజ్ నథింగ్, ఏం లేదు. కానీ ఒక మనిషిగా చూస్తే మాత్రం ఎవరూ రీచ్ కాలేనంత హైట్లో ఎక్కడో ఉంటాడు పవన్ కళ్యాణ్.